తెలియకి వెళ్ళి ప్రధానమంత్రిని కలిశాడు, ప్రధానమంత్రి గారికి వినతి పత్రం సమర్పించాడు. అనేక సందర్భాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పెద్దలందరి దృష్టికి తీసుకువెళ్ళినా సరే ప్రత్యేక హోదా అంశాన్ని గురించి ఈరోజు అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ఒక విధంగా చెప్పాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పరచుకొని అధికారాన్ని పంచుకుంటున్నటువంటి బీజేపీ తెలుగుదేశం పార్టీలు ప్రత్యేక హోదా విషయంలో పూటకొక మాట మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేయడం జరిగింది. అదేవిధంగా గుంటూరులో ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిరవధిక నిరాహార దీక్షకు కూడా పూనుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దీక్ష వ్యక్తిగతమా ప్రజల కోసమా? వ్యక్తిగతం అయితే మీరు విమర్శించండి, ప్రజలందరి ఆకాంక్షల కోసం మీరు ఒక పక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం అని చెప్పని మాట్లాడుతున్నారు. లేదు, ప్రత్యేక హోదా అవసరం లేదు అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆలోచనలకు భిన్నంగా చేసినట్లు లెక్క. అలా కాకుండా ప్రత్యేక హోదా అవసరం అంటూ పోరాటం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, ఆయన దీక్షను అడ్డుకోవడం, ఆయన దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నం చేయడం, రకరకాలైనటువంటి అవాంతరాలు సృష్టించడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. తెలుగుదేశం పార్టీ చేతకాక చేష్టలుడిగి ఈరోజు ఎటువంటి ప్రయత్నం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గందరగోళ పరిస్థితులు కానీ, ఈ రాష్ట్రంలో యువత విద్యార్థులు ఉద్యమించుతున్నటువంటి సందర్భాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి రేపు అమరావతి శంకుస్థాపనకు వచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారి చేత, చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి చేత ఒక ప్రకటన చేయిస్తే సమంజసంగా ఉంటుందనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభీష్టం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని నిర్మాణానికి సంబంధించి అయ్యా మీ ఆహ్వానాలు నాకు పంపించొద్దు, నేను వచ్చేటువంటి పరిస్థితుల్లో లేనని స్పష్టంగా చెప్పాడు. దానిలో ఏం పొరపాటు ఉందో నాకైతే అర్థం కావటం లేదు, దానివల్ల ఏం నష్టం జరిగిందో నాకు అర్థం కావటం లేదు. ఈరోజు మీరు పారదర్శకంగా చేస్తే దేనివల్ల సెక్షన్ 30 సెక్షన్ 144 పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది? ఒకవేళ మీరు రైతుల నుంచి భూమి తీసుకోవాలి అంటే ఏ విధంగా తీసుకోవాలి, 80% మంది రైతులు ఒప్పుకోవాలి అనేటువంటిది, దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలన్నీ స్పష్టంగా స్పష్టీకరించిన తర్వాత ఈరోజు వాటికి భిన్నంగా ఒక రూపాయి డబ్బులు ఖర్చు పెట్టకుండా రైతుల భూములు కొట్టేసి వాళ్ళకి 1000 గజాలు అప్పచెప్పి 1000 గజాలు నువ్వు సింగపూర్ వాళ్ళకి అప్పచెప్పి యమకొట్టుడు కొడతా ఉంటే దాన్ని చూస్తూ ఊరుకుండాలా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అడిగేటువంటి ప్రశ్న. అయ్యా నువ్వు కొట్టేటువంటి యమకొట్టుడులో మేము భాగం కాలేము, నువ్వు రైతులకు సంబంధించి పొలాలన్నీ బలవంతంగా కబ్జా చేసుకుని వాటిని పెరుక్కుని వాటిని సింగపూర్ కంపెనీకి అప్పచెప్పి 10,000 ఎకరాలు దాదాపు 100,000 కోట్ల రూపాయలు చేసేటువంటి ఆస్తి కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మించాల్సినటువంటి బాధ్యత చట్టంలో పొందుపరిచింది, దాన్ని విస్మరించి చంద్రబాబు ఉద్దేశం ఏంటంటే ప్రత్యేక హోదా వస్తే రాష్ట్ర ప్రజలకు మేలు కలుగుతుంది, దాని ద్వారా రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందుతారు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దానివల్ల చంద్రబాబు అనేటువంటిది నాకు అనుకూలేది ఏముంది. కాబట్టి ప్యాకేజ్ వస్తే సొంపు వస్తుంది కాబట్టి దాని ద్వారా దిగమెగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పుష్కరాలు పట్టసీమ ఈరోజు శంకుస్థాపన రుణమాఫీ తరక్క అల్లాడుతూ ఉంటే ఒక పక్క కనీసం రేషన్ ఇచ్చేటువంటి పరిస్థితిలో లేకపోతే ఒక పక్క అర్హులైనటువంటి వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉంటే కొత్తగా కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వలేనటువంటి గతిలో ఉంటే ఆ స్థితిలో నుంచి బయటపడి ప్రజలకు మేలైనటువంటి వ్యవస్థను అందించాలనేటువంటిది ఆలోచన మరిచి 4-5 మంది చంద్రబాబు 6-7 మంత్రులు మాట్లాడితే సిద్ధంగా ఉంటారు. ముందు రోజు సాయంకాలం చంద్రబాబు బ్రీఫింగ్ ఇస్తాడు, రేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్కొక్కరి అజెండాతో పోండి అని చెప్పి ఒక ఆయన మోటార్ బైక్ మీద పోతా ఆయన ఏదో మాట్లాడిపోతాడు, ఒక ఆయన కారులో పోతా ఆయన ఏదో మాట్లాడిపోతాడు, ఒక ఆయన ట్రాక్టర్ తుంతా ఏదో మాట్లాడతాడు, ఒక ఆయన పొక్కలను తుంతాడు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి జిల్లాలో నేను 4 చనిపోయారు డెంగ్యూ వ్యాధికి సంబంధించి, దాని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేడు. ఒక పక్క డెంగ్యూ లాంటి జ్వరాలు విష జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆరోగ్య ఇన్ఛార్జి మంత్రి కనపట్టు, జిల్లా మంత్రి కనపట్టు, సరే జిల్లా అధికారులు కూడా యథేచ్ఛగా ఇష్టం వచ్చినటువంటి విధంగా వాళ్ళు తయారయ్యారు.